ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉప్పలమెట్టలో ఉన్న 10వ తరగతి విద్యార్థుల పరీక్షలకు అన్ని సౌకర్యాలు కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని బాలయోగి గురుకుల పాఠశాల గరిక దుర్గారావు తెలిపారు. నా పేరు దుర్గారావు, జిల్లా ప్రభుత్వం పాఠశాల జిల్లాలో పనిచేస్తాను, హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. మరి జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉన్నత పెంట మెట్ట మీద గల APSWR బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి పరీక్షల నిమిత్తం చీఫ్ సూపరింటెండెంట్గా పనిచేయడం కోసం ఇక్కడ నియమించడం జరిగింది ప్రభుత్వం వారు. దానిలో భాగంగా ఇక్కడ సెంటర్ను పరిశీలన జరిగింది. పాఠశాలలో పరీక్షలు నిర్వహించే సమయంలో మొత్తం 153 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయడానికి హాజరవుతున్నారు. మరి వీరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఏర్పాటును పరిశీలించి చూసినట్లయితే ప్రతి రూమ్ కూడా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు, ఫర్నిచర్ చక్కగా ఉంచారు. అదేవిధంగా మరుగుదొడ్డి విషయంలో కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. లైట్లు ఫ్యాన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ ఆదరణ విద్యార్థులు చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో పరీక్ష రాయడానికి అనుకూలమైనటువంటి అన్ని వసతులు ఈ యొక్క APSWR బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా వచ్చినటువంటి విద్యార్థులు మాస్క్ ధరించడం, శానిటర్ వంటివి తీసుకుని రావడం ద్వారా పరీక్ష నిర్వహణ సక్రమంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉన్నాయి. కావున విద్యార్థులు చక్కగా వచ్చి పరీక్ష నిర్వహించవచ్చు. గత 2 సంవత్సరాల నుంచి కూడా కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించినప్పటికీ ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రత్యేకంగా మార్పు చేసి 7 పేపర్లు మాత్రమే విద్యార్థులకు భారం కాకుండా 7 పేపర్లు మాత్రమే 11 పేపర్ల నుంచి 7 పేపర్లు మాత్రమే రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విద్యార్థులకు శుభదాయకం. అదేవిధంగా ప్రతి సంవత్సరం రిజిస్ట్రల్ షీట్స్ విద్యార్థులకు పరీక్షా సమయంలో అందించడం జరిగేది. మరి ఈ సంవత్సరం అలా కాకుండా ఒక బుక్లెట్ను రూపొందించి బుక్లెట్ చక్కగా విద్యార్థులు 24 పేజీల బుక్లెట్లో పూర్తిగా ఇంకా ఏ విధమైన విషయాలు అనుకున్న చక్కగా రాయడానికి అనుకూలంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విద్యార్థులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి విద్యార్థులందరూ కూడా ఇక్కడ పరీక్ష రాయడానికి మంచి అనుకూలమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ సిబ్బంది, గురుకుల పాఠశాల సిబ్బంది చక్కగా ఏర్పాటు చేశారు. దీన్ని వినియోగించుకొని చక్కగా పరీక్ష రాసి మంచి మార్కులతో కృతజ్ఞతలు కావాల్సిందిగా కోరుతున్నాను.